నమస్తే, వెల్కమ్ టు స్నేహ న్యూస్. యూత్ ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు డ్రగ్స్ మత్తులో యువత అనే అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. యూత్ ఎక్స్ప్రెస్లో భాగంగా చూసుకున్నట్టయితే మత్తులో యువత కొట్టుకుంటుంది, మత్తులో యువత తేలుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్, నమస్తే సార్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో అంటే కాలేజీల్లో, యూనివర్సిటీల్లో డ్రగ్స్ వీటి మీద ఎక్కువగా విద్యార్థులు అంటే విద్యార్థుల్ని వీళ్ళని బాగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా అంటే డ్రగ్స్ కాలేజీల్లోకి రావడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? సార్, ఇది గత పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్లనే చాలా వరకు దుర్మార్గంగా ఉండేది. ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు మన అకున్ సబర్వాల్ కానీ గారు కానీ, అదేవిధంగా సింహ సార్ కానీ, అదేవిధంగా వీళ్ళందరూ చాలామంది చూడ ఒక తారాస్థాయికి కేసుని తీసుకుపోయారు. దీన్ని మేము అనుకున్నాం, చాలా వరకు దీనిపైన స్టడీ చేస్తున్నారు విద్యార్థులు. ఇంతటి దుర్మార్గం ఏంటంటే బాలలు సార్, మరి కాలేజీ స్థాయి కాకుండా స్కూల్ స్థాయిలో కూడా ఏదైతే సిబిఎస్ఈ ప్యాటర్న్ తోటి నడుస్తుందో, ఢిల్లీ బేస్డ్ స్కూల్స్లలో 10+2 ఉన్న దాంట్లో కానీ, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఈ రకంగా విద్యార్థులని రోజుకు డ్రగ్స్ కానీ గంజాయికి కానీ అలవాటు పడి దాన్ని కనీసం చేంజింగ్ చేయలేకుండా ఆ కేసులు ఏమైనా తెలియదు. ఇప్పుడు ఎన్నెన్నో చట్టాలు తీసుకొస్తున్నారు సార్, దేశం మొత్తాన కూడా పనికిరాని రోజుకు కొత్త అన్నీ కూడా పనికొచ్చేటి పనికిరాని 100 రకాల చట్టాలు తయారు చేస్తున్నారు భారత శిక్షా స్మృతిలో. కానీ ఇలాంటిది ఏదైతే బాలలు, నేటి బాలలే రేపటి పౌరులు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని కనీసం మనం అవగాహన లేకుండా ఆ కేసుని అసలు ఏం జరుగుతుంది, యాంచ్ వస్తుంది, ఒక సంస్థాగతంగా దాన్ని స్టడీ తీసుకొచ్చి కంట్రోల్ చేయలేకపోవడం అనేది పాలకుల నిర్లక్ష్యం సార్. అది ఎందుకు పాలకుల నిర్లక్ష్యం అంటే ఆ జరుగుతున్న మాఫియాతోటి పాలకులకు సంబంధాలు ఉంటాయి కనుకనే దాన్ని చేంజింగ్ చేయలేకపోతున్నారు. లేకపోయినట్టయితే ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా పోలీస్ యంత్రాంగాలు కానీ, మనకున్న గ్లోబలైజేషన్ల ఇంటర్ మీడియా ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, ఇవన్నింటిని పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని దేశాలకు వెళ్ళా మనం దాటి రాలేదు కదా, బార్డర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నిఘా యంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు రాగలుగుతున్నాయి, దాన్ని ఎందుకు చేంజింగ్ చేయలేకపోతున్నాం అంటే ఒక అంశాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోతున్నారంటే వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కనుకనే దాన్ని వాళ్ళు ఈరోజు ఈ రకంగా మాఫియా విద్యార్థుల మేమటి ఒక దయ్యంలాగా తయారై పిల్లల్ని చిన్న చిన్న వయసులోనే వాళ్ళ మరణాలకు దారితీస్తున్నది అది నా భావన సార్. దాన్ని అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మనం చూసినాం అంటే దేశంలోనే అంటే ఒక రాష్ట్ర ఎన్నికలనే నిర్దేశించిన డ్రగ్ మాఫియా, అంటే పంజాబ్ ఎలక్షన్లో అయితే ప్రధాన ఎజెండాగా పంజాబ్ ఎన్నికల్లో డ్రగ్స్కి సంబంధించిన అంశమే ప్రధానంగా తెరపైకి వచ్చింది. డ్రగ్ విషయంలో అకాలీదళ్ పార్టీ అక్కడ చాలా అపప్రద మూటగట్టుకుంది. దానివల్ల కొంత వాళ్ళు అంటే ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే డ్రగ్స్ మీద ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి, కఠినంగా ఎందుకు వివరించలేకపోతున్నాయి? ఎందుకంటే యువత ముఖ్యమైనది, యువత పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలకు కూడా పాకింది. దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా సార్, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు ఆ రంగానికి సంబంధం లేనప్పుడు మాత్రమే దాన్ని నిర్వీర్యం చేయగలుగుతారు. ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా సార్, మొన్న మనందరికీ తెలిసింది ఏంది, అకున్ సబర్వాల్ గారు తారాస్థాయికి తీసుకుపోయారు ఆ కేసుని. 28 మంది సినీ ఫక్కీలపైన కానీ, ఏదో దానికి సంబంధించిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, పెద్ద పెద్ద తారాలు దాంట్లో సినిమాకు సంబంధించిన రంగంలో ఉన్నారని చెప్పారు. మనం అనుకున్నాం ఈసారి ఏదో ఒకటి బయటకు వస్తే దానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. ఒక విద్యార్థి నాయకునిగా, ప్రతి ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఒక తల్లిదండ్రులు, వీళ్ళందరం కూడా అనుకున్నాం కదా ఖచ్చితంగా దీనికి ఏదో ఒక సమాధానం దొరుకుతుంది అనుకున్నాం. ఏమైంది ఆ కేసు, ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అకున్ సబర్వాల్ గారు ఎడిపోయారు, ఆ ఇంట్రాగేషన్ ఎడిపోయింది, ఆ 28 మంది కేసు ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు ఎడిపోయారు. ఆఖరికి దానికి ఏం స్టే తీసుకొచ్చారు అని అడిగితే సంబంధం లేదు, దానికి ఏదో మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాం అన్నట్టుగానే దాన్ని క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటిది, రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది లేకపోతే ఈ అంశం దానికి తెరపెడుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది కనుకనే దాన్ని ముందడికి పోలేకపోతున్నారు. అధికారులను వాళ్ళ పని వాళ్ళని చేయనీయట్లేరు. ఇప్పుడు 80% కేసును క్లోజ్ చేసిండు అకున్ సబర్వాల్ గారు. ఎయిటీ పర్సెంట్ క్లోజ్ చేసిన తర్వాత జడ్జిమెంట్ టైంలో మళ్ళీ అది ఏమైందో మిస్ అయింది. ఏమైందంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది చేపట్టి అయితే క్లోజ్ అయిందని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. సమాజం, నేను ఒక్కనని కాదు మనమని కాదు, నేటి సమాజానికి తెలిసింది ఒకటే. ఇప్పుడు దాని తర్వాత చాలా కేసులు ఉండే, ఏది మన ఇప్పుడు ఒక ఇదే కాకుండా ల్యాండ్ మాఫియాలు వచ్చింది, దాని తర్వాత ఎంతోమంది అగ్రతారాలకు తారాలు బయటకు వచ్చారు దాంట్లో, అదేవిధంగా రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినాయి, ఒక ఫేమస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బయటకు వచ్చినారు. అవన్నీ ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మాత్రమే ఆ కేసును క్లోజ్ చేశారు అనేది నా భావన.
అంటే గతంలో చూసినట్టయితే సినిమా తారలు అలాగే మినిస్టర్స్ విఐపీలు అంటే వీళ్ళు మాత్రమే డ్రగ్స్ మత్తులో ఉండేవాళ్ళు. అంటే ఇటీవల అంటే చాలా చిన్న అంటే స్కూళ్ళలోను కాలేజీలోను యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులు ఎక్కువ ఉంటాయి, యూనివర్సిటీ విద్యార్థులకు అవగాహన ఉంటుంది, యూనివర్సిటీల్లో కూడా ప్రవేశించడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఈ సంస్కృతి ఎట్లా తయారైంది సార్ అని అంటే, వాస్తవంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిల్లలకు కానీ మనకున్నటువంటి పిల్లలకు కానీ ఈ లక్షణాలు ఉండవు. ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు మనం డిగ్రీ పీజీ ఆ స్థాయి పోయిన తర్వాత మాత్రమే మా అంటే స్మోకింగ్ అలవాటు ఉంటుంది, లేకపోతే వేరే ఆల్కహాల్ రెస్ట్రిక్షన్ అవి ఉంటాయి, కానీ ఈ కొకైన్ డ్రగ్ గంజాయి ఈ అలవాట్లు లేవు మనకి ఇప్పుడు కూడా మన సంస్కృతి. బీటెక్ కాలేజీల మైనార్టీ కాలేజీలకు సంబంధించిన ఏదైతే ఉందో, సిబిఎస్ఈ ఢిల్లీ బేస్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొన్ని కొన్ని పరాయి నైజీరియా కానీ లేకపోతే కెన్యా కానీ యుథోఫియా యుగాండో ఇలాంటి కంట్రీకి సంబంధించినటువంటి విద్యార్థులు మన రాష్ట్రానికి రావడం, వాళ్ళు రావడం ద్వారా ఆ సంస్కృతిని కొంతమంది దాన్ని మద్యం ఇది ఏదైతే ఆల్కహాల్ డ్రగ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోయింది, వాళ్ళు వచ్చి తాగడం, వాళ్ళు దాన్ని వ్యాపారంగా మలుచుకోవడం. ఇక్కడ వాళ్ళకి జీవన వృత్తి కలగాలంటే పైసలు కావాలి, పైసలు కావాలంటే వాళ్ళు అక్కడ ఏదైతే మత్తు పానీయాలు ఉన్నాయో అవి ఇక్కడ తీసుకొచ్చి ఆ కాలేజీలలో పెట్టడం, ఈ కాలేజీలు సరైనటువంటి నిఘా నేత్రాలు లేకుండా సీసీ కెమెరాలు ఫుటేజ్ల నుంచి దాన్ని పర్యవేక్షణ లేకుండా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు. చదువు ప్రకారం వచ్చి వాళ్ళు ఏం చేశారు, మద్యాన్ని మన దేశంలో ఉన్న పిల్లలకు నేర్పేసి మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకు నేర్పేసి వాళ్ళది అదే ప్రధాన వ్యాపారంగా కొనసాగుతున్నది. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంకా వాళ్లకు కాలేజీల వాళ్ళు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, ప్రభుత్వం కానీ అది తదితర ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్న వాళ్ళు కానీ సిబిఎస్ఈ స్కూల్స్ నడుపుతున్న వాళ్ళు కానీ ఏం చేయాలనంటే దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చి పోలీసు నిఘా వ్యవస్థని పెంచి ఎవరెవరైతే వాళ్ళు ఏదైతే బ్యాచిలర్ రూమ్స్ ఉంటున్నారో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో దానిపైన వాళ్ళు చర్యలు తీసుకున్నట్టయితే బ్రేక్ అవుతాయి సార్. కానీ ఇది దుర్మార్గం. ఎట్లా అంటే చిన్న వయసు సార్, ఇలా సిబిఎస్ఈ స్కూళ్ళలో అప్పుడు బయటపడుకునే నిజాలు చూసినట్టయితే వానికి 16 సంవత్సరాలు 13 సంవత్సరాలు లేని విద్యార్థులు ఫుల్గా డ్రగ్ కొట్టేసి వానికి తల్లి పిల్ల చెండ్ల పెండ్లమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ చెల్లె అనేది కూడా లేనంత దీనస్థితికి పోయి వాని ఆరోగ్యాన్ని వాడే ఖరాబ్ చేసుకుంటున్నాడు. మరి ఇవి చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది అర్థం కాని పరిస్థితి. మొత్తానికి మాత్రం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మనకు అనిపించింది అంటే సినిమా వాళ్ళు ఈ డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఎప్పుడు కూడా సినిమా ప్రభావం అనేది యువత మీద యూత్ మీద ఎప్పుడు పనిచేస్తుంటుంది. అంటే సినిమా హీరోలే చేయగలేదు మేము చేయలేము అనేది ఒక యూత్లో ఒకటి వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ప్రకటనలు కూడా స్వయంగా సీఎం ఏమని అంటే డ్రగ్స్ కేసు జరుగుతున్న సమయంలో వాళ్ళు నేరస్తులు కాదు బాధితులే అన్నారు. అంటే కేసు అక్కడే నీరు కారిపోయిందా, ఏమన్నా సినిమా ప్రభావం వీళ్ళ మీద ఉందంటారా యూత్ మీద? ఖచ్చితంగా సినిమాల ప్రభావం ద్వారానే యువత కానీ విద్యార్థి లోకం కానీ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు గతంలో మనం అంటే సినిమా రంగం గురించి ఒక నిమిషం సెకండ్ చెప్పాలంటే గడిచిన ఒక 50 ఏళ్ళ కింద సినిమాలు తీస్తే ఏం చేసేదంటే అమ్మ నాయన తాత తండ్రి కుటుంబాలు చదువులు ఉద్యోగాలు కలెక్టర్ ఎట్లుంటాడు పోలీసు వాళ్ళు ఎట్లుంటారు తదితర రంగాల మీద సినిమా రంగాలు ఉండేటివి. ఇలా నేటి సినిమాలను చూసినట్లయితే ఒక సినిమాకు ఒక అర్థం ఉండట్లే. సినిమాకు 100 రూపాయలు ఇచ్చి మనం ఆ సినిమాకు పోతే కనీసం ఎంటర్టైన్మెంట్తో కాకుండా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ వ్యవస్థని నాశనం చేసే విధంగానే ఉంటుంది. కానీ ఒక సందేశం ఒక మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావట్లే. అయితే దాని ప్రకారం ఇలా చూస్తున్నాం కొన్ని కొన్ని సినిమాలలో హీరో సిగరెట్ తాగడం, హీరో సిగరెట్ తాగడంతో పాటు లవ్లు చేయడం, అమ్మాయిలను ట్రీట్ చేయడం, ఫైటింగ్లు చేయడం ఇవే తప్ప ఒక సంసారాలు కానీ ఒక సంసార పక్షంగా విద్యాపక్షంగా ఉద్యోగ పక్షంగా రాజకీయ పక్షంగా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావట్లే. తప్పకుండా ఈ ఏదైతే చలనచిత్రానికి ఈ డ్రగ్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ వల్లనే ఈ యువత ఖచ్చితంగా ఖరాబ్ అవుతుందనే దానికి ఒక ఆదర్శం నేను చెప్తున్నాను నిదర్శనం. సినిమాల్లో లవ్ ఫైట్స్ వైలెన్స్ ఇవన్నీ చూసి పిల్లలు యూత్ ప్రభావితం అవుతారనేది కొంతవరకు నిజం ఉన్నప్పటికీ సినిమాల్లో డ్రగ్స్ విషయం చెప్పి అంటే నిజ జీవితంలో సినిమా వాళ్ళు అంటే విఐపీలు లేకపోతే పిల్లలు ఇట్లాంటి వాళ్ళు నిజ జీవితంలో వాటికి అలవాటు పడతారు. సినిమాల్లో మాత్రం చాలా సందేశం కొంత ఎంతో కొంత సందేశాత్మకంగా ఉంటుంది. అంటే యూత్ ప్రభావం అంటే సినిమాల్లో ఉండదు ఈ డ్రగ్స్కి సంబంధించిన అంశం, అయినా కానీ ఎందుకు ఆ ప్రభావంలో పడుతున్నారంటారు యూత్? అంటే వాళ్ళ టీనేజ్ స్టేజ్గా సార్. ఇప్పుడు మనం ఏం చూస్తాం చిన్న ఈ ఏజ్లో అట్రాక్ట్ అనేది వయసుకు సంబంధించిన అంశం. మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో దేనికైతే త్వరగా ఇప్పుడు మత్తు పానీయాలు ఒకటి ఆల్కహాల్ ఒకటి దానికి మనం ఈజీగా అడక్ట్ అయిపోతాం. ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఇంట్లో ఇచ్చే క్రమశిక్షణ బట్టి పిల్లలు పెరుగుతారు. వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని రంగాలు ఉంటాయి, ఏదైతే విద్యా రంగం కానీ రాజకీయ రంగం కానీ సినిమా రంగం కానీ ఆ రంగాలని వీళ్ళు కంపారిజన్ చేసుకుంటారు పిల్లలు. ఇలా గ్లోబలైజేషన్ సార్ మెయిన్ దీనికి ఏంటంటే చేతుల 13 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు దాటిన పిల్లగాడు సెల్లులు ఏంది ఉండట్లేడు. ఆ సెల్లులు ఏమొస్తున్నాయి యూట్యూబ్లో ఆన్ చేస్తే మొత్తము
నీలి చిత్రాలు కానీ లేకపోతే డ్రగ్కి సంబంధించిన అంశాలు కానీ, ఇవే సినిమాల ప్రభావం కానీ, యువత మొత్తం, యువత కానీ విద్యార్థి లోకం కానీ గ్లోబలైజేషన్ ఒక కారణం. రెండో చూసినట్టయితే టీవీల ప్రభావం. గ్రామీణ స్థాయిలలో టీవీలలో కూడా ఎక్కడ సార్ ఇలాంటి డెబిట్లు కానీ చర్చలు కానీ ఎవడన్నా ఇవాళ న్యూస్ ఛానల్ కానీ పిల్లలు చూసే విధానాలలో లేరు. ఎంతసేపటికి ఎంటర్టైన్మెంటు వాళ్ళకు, ఏదైతే ఫైటింగ్లు, ఎంటర్టైన్మెంట్, డ్రగ్ ఈ సిగరెట్లు, కొకైన్ వీటి మీదనే వాళ్ళకు ఆసక్తికరమైనటువంటిది ఎక్కువ మనం టైం ఇస్తున్నాం వాళ్ళకు. అంటే సెల్ఫోన్లో ఓపెన్ చేసినా ఆటకే ఇంపార్టెన్స్ వస్తుంది. లేదా వాళ్ళు కాలేజీలలోకి పోతేనేమో ఈ రకంగా ఈ దుర్మార్గులు, ఈ డ్రగ్స్ అమ్మడం, వాటికి అడక్ట్ చేయడం, వీటికి అడాప్ట్ చేస్తున్నారు. స్కూల్కి కూడా ఇప్పుడు సిబిఎస్ఈ, అంటే జనరల్గా మన స్టేట్ సిలబస్ స్కూళ్ళల్లో ఇలాంటి ఇంకా రాలే. 10+2 ఏదైతే సిబిఎస్ఈ 10+2 ఉన్నటువంటి స్కూళ్ళల్లో మాత్రం ఈ కల్చర్ చాలా దుర్మార్గంగా తయారైంది. ఇది ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారని మొన్న జరిగిన సందర్భాల్లో చూస్తే, ఇప్పుడు మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కానీ విజయవాడ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇది ఎక్కడికెళ్ళా సముద్ర మార్గం నుంచి కూడా వస్తుందని చెప్పేసి మొన్న సబర్వాల్ గారు ఒక మాట చెప్పినారు. యానం నుంచి వైజాగ్, అదేవిధంగా విజయవాడ ఎక్కువ డ్రగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ కూడా విజయవాడ, వైజాగ్ సిటీలలో దీని ప్రభావం ఎక్కువ ఉన్నది. అంటే దాన్ని వాళ్ళు అక్కడ ఈజీగా చేసింగ్ చేయొచ్చు వాళ్ళు పోలీసు వాళ్ళు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్స్ ఏందని డెప్త్కి పోయి చూస్తే ఇంకెవరు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశంలో మార్పులు రావాలన్నా కూడా రాజకీయ నాయకుల దగ్గరనే ఆలోచన విధానం మారాలి. రాజకీయ నాయకుల ఆలోచన విధానం మారాలి, చలనచిత్ర రంగానికి సంబంధించిన ఆలోచన విధానాలు మారినప్పుడే యువత పక్కదారి పట్టది, ఈ రకంగా ఖరాబు కాదనేది నా ఉద్దేశం. చాలా విషయాల్లో చాలా కఠినంగా ఉన్నాము, చాలా మేము మార్పులు తీసుకొస్తున్నాం, చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం అని చెప్పే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, అంటే గంజాయి, కొకైన్ ఇట్లాంటివి, అంటే డ్రగ్స్ ఇవన్నీ అనేది ఒకసారి యువతకు ఎక్కితే, యువత మత్తులో ఉంటే, అంటే యువత అన్నీ మర్చిపో, అంటే చదువు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని, అంటే దీని మీద అంటే చర్యలు చేపట్టకపోగా, అంటే దాన్ని ఒక లైటర్ విషయంగా తీసుకోవడానికి కారణం కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడి అంటారా, మరేమైనా కారణాలు ఉన్నాయంటారా? 100%గా వాళ్ళ స్వభావాల కొరకు, వాళ్ళ స్వలాభన, వాళ్ళ ఆస్తులు పెంచుకుందానికి డబ్బే ధనార్జనగా పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు. ఎట్లా అంటే, ఇలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొద్దామంటే రాజకీయ నాయకులు అడ్డం వస్తారు. ఇలా యువత ఖరాబు కాకుండా ఉద్యోగాలకు సంబంధించిన ఏదైనా తీసుకుందామంటే రాజకీయ నాయకులే కారణమవుతారు. ఈ దేశానికి ప్రధానంగా రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఆలోచన విధానంలో మార్పు రానంత కాలం ఇంకా దుర్మార్గంగా తయారైతే, పసిపిల్లలు కాదు, యువత కాదు, పుట్టబోయే బిడ్డకు రకరకాల టెస్టులతోటి కూడా ఇలా హాస్పిటాలిటీ రంగం కానీ, వైద్య రంగం, విద్యారంగం, రాజకీయ రంగం అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఇవన్నిటి కారణం ఏమంటే నా దృష్టిలో రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల కాడ మార్పు రానంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు అనేది నా ఆలోచన. రాజకీయ నాయకులు కారణమని మనం చెప్పినప్పటికీ పౌరులుగా తల్లిదండ్రుల పాత్ర, అలాగే విద్యార్థుల పాత్ర, అలాగే యూనివర్సిటీలో మీలాంటి యువజన నాయకుల పాత్ర, వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? అంటే సార్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వం ఒక సందేశాన్ని, మనం ఒక పని చేయాలంటే దానికి ఎన్నో రకాల షరతులు ఉంటాయి. ఈరోజు యూనివర్సిటీలలో కానీ లేకపోతే కాలేజీలో ఉన్న విద్యార్థి సంఘాలకు కానీ ఒక ఇండికేషన్ ఇచ్చి, మాకు తగినటువంటి సదుపాయాలు కల్పించి, మీరు దీనిపైన పనిచేయండి అని కనుక ప్రభుత్వ మాలాంటి వాళ్ళకు యూనివర్సిటీకి వచ్చి మాట్లాడితే మేము తప్పకుండా అలాంటి కార్యక్రమాలు, చైతన్యవంతమయ్యే కార్యక్రమాలు చేయగలుగుతాం. కానీ ఇలా ఒక కాలేజీకి పోవాలంటే విద్యార్థి నాయకుడు వచ్చిందంటేనే వెరైటీ కోణంలో చూసే మార్గం ఏర్పడ్డది, అంటే ఆలోచన విధానం ఏర్పడ్డది. స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారంటేనే వాళ్ళు ఎందుకో వచ్చారు, బైకాట్లు చేస్తారా, బంద్ చేస్తారా అనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఒక కాలేజీ యాజమాన్యాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ఒక యూనివర్సిటీ లెవెల్ లీడర్షిప్ని వాడుకొని ఇలాంటి మత్తు కార్యక్రమాలలో దిగొద్దు యువత, మీరు మంచి కార్యక్రమాలలో చేయాలి, లేకపోతే ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలి, ఇది ఏ రకంగా పనిచేస్తుందని మాలాంటోళ్ళని ఎవరైనా వాడుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే తప్పకుండా చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఎవరు ఒక విద్యార్థి నాయకుడు అంటేనే వాళ్ళు తప్పుగా కోణంలో చూస్తున్నారు. కాబట్టి దాన్ని మేము పౌరులుగా దాన్ని ఏ రకంగా డీల్ చేయాలనేది అర్థం కావట్లేదు. అంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర, తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే సార్, ఎలా ఒక 50% వ్యవస్థలో జరుగుతున్నటువంటి కారణాలు చెడుకు కారణమైతే 50% తల్లిదండ్రుల కారణాలే ఉంటాయి. ఇంట్లో ఒక విద్యార్థి చెడిపోతుండంటే ఒక 8 గంటలు మనం స్కూల్కి అప్ప చెబితే మిగతా సమయం మాత్రం మన ఇంట్లోనే ఉంటాడు. ఇలా ఒక ఈ ఏదైతే 10+2 ఇంటర్ విద్యార్థి ఖరాబ్ అవుతున్నాడు, ఏ విద్యార్థి ఇంటర్ స్టేజ్లోనే ఖరాబ్ అవుతాడు, 10th ఇంటర్ స్టేజ్లో ఖరాబ్ అవుతాడు విద్యార్థి. నువ్వు ఎంతసేపటికి మన జీవన ప్రామాణికాలు ఏ విధంగా తయారైందంటే పైసలు సంపాదించడం, లేస్తే తండ్రి ఏమో ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ బయటికి పోతున్నాడు, తల్లి ఏం చేస్తున్నది ఆమె ఒక ఉద్యోగం చేసి బయటికి పోతున్నాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షల నారాయణ చైతన్య గాయత్రి లాంటి కాలేజీలకు పిల్లల్ని అప్పచేసేసి వాడే చదివించుకుంటాడులే, వాడే ర్యాంకులు వస్తాయి అంటున్నాం. కానీ ఒక వాడు వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు, ఇంట్లో తల్లిది కానీ తండ్రిది కానీ సెల్లు పట్టుకొని చూస్తున్నాడు. కానీ ఒక తల్లిదండ్రులు కూర్చొని అరే ఇవాళ ఏం చదివినావు, ఇవాళ ఎట్టుపోయినావు,
ఒక అకేషన్కి ఇంటికి వెళ్ళడం కానీ కానీ గ్రామీణ స్థాయిలో పిల్లలు ఇంటికి తీసుకుపోవడం కానీ ఒక చర్చని కుటుంబంలో జరుగుతున్నటువంటి అంశాన్ని డిస్కస్ చేయడం కానీ ఇలాంటి వాటికి తావు లేకుండా పోయింది. వాడు ఏంది వస్తుండు బ్యాగ్ ఆడేసేస్తున్నాడు, మళ్ళీ సెల్ ఫోన్ ఆన్ చేస్తున్నాడు, లేదంటే మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసుకుని కూర్చున్నాడు, చాటింగ్లు వాడు ఏదైతే ఏమేమి మాట, ఈ రకంగా యువత ఖరాబ్ అవుతున్నది. అంటే సంబంధాలు అనేటివి కుటుంబంలోనే ఎక్కువ ఉండాలి. పిల్లలతోటి తల్లిదండ్రులు ఏనాడైతే సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారో, పుస్తకాలే కాకుండా తదితర లోకజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు పిల్లలతోటి ఎప్పుడైతే తల్లిదండ్రులు చర్చిస్తారో అప్పుడు వాళ్ళు పరిపక్వత చెందుతారు. మైండ్ ప్రకారంగా ఏది మంచి ఏది చెడు అనేది నాలుగు గోడల మధ్యలో కూర్చున్న కళాశాలలకో స్కూల్కో పోతే కాదు, తల్లిదండ్రులు చెప్పాలి. తల్లిదండ్రులు ఇలా సమాజం అంటే ఏంది, కల్చర్ అంటే ఏంది, బంధుత్వాలు అంటే ఏంది, చదువు అంటే ఏంది, ఉద్యోగాలు అంటే ఏంది, ఎదుటి వ్యక్తి పెద్దలు చిన్నలనే గౌరవాన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు నేర్పుతారో అప్పుడు విద్యార్థికి పరిపక్వత చెందుతుంది. కానీ దానికి అసలు లేకుండా పోయింది కదా. సిబిఎస్ఈ స్కూల్ వేసినావా, ఇప్పుడు నేను ఒక స్టేట్ సిలబస్ వేసినావు, ఇవి ప్రెస్టేజ్ ఇష్యూగా ఓ 100,000 రూపాయలు కట్టడం, పిల్లగాని దాంట్లో అప్పచెప్పడం, వీళ్ళ పని వీళ్ళు చేసుకోవడం. అందుకనే యువత ఏం చేస్తున్నది, తల్లి వద్దు పిల్లలద్దు లేక చెడు ప్రభావంగా దారితీస్తుంది. వాళ్ళ దోస్తులు వాడు ముందు సెల్ ఫోన్లు చూడడం, సెల్ ఫోన్ తర్వాత యూట్యూబ్లు చూడడం, యూట్యూబ్ల తర్వాత సిగరెట్ తాగడం, సిగరెట్ కూడా కిక్కు దొరికి ఏం చేస్తాడు, ఇంకా లోతైన విశ్లేషణకి వెళ్ళిపోయి ఇలా కాలేజీలలో దొరుకుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళలో దొరుకుతున్నాయి కనుక డ్రగ్స్ కానీ కొకైన్ కానీ గంజాయి కానీ తాగేసి వానికి ఒక తల్లి ఒక చెల్లి ఒక దోస్తు ఒక అమ్మ నాయననే భయం లేకుండా మత్తులో వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కనుక దీనికి తప్పకుండా ఒక పౌరునిగా ఒక విద్యార్థిని దగ్గర నేను ఇచ్చేది సందేశం ఏంటంటే తల్లిదండ్రులది సగం బాధ్యత ఉండాలి పిల్లల మీద. చదివే ఇప్పుడు సమాజానికి మూల కారణం అనుకునేటోళ్ళు దాంతోపాటుగా సమాజం పట్ల కూడా అవగాహన నేర్పాల్సినటువంటి అవసరం ఉందనేది నా వాదన. మానవ సంబంధాల్లో అంటే తగ్గిపోవడం వల్లనే ఇలాంటివి కారణాలు ఉంటాయని మీరు అంటున్నారు? 100% మానవ సంబంధాలు. ఇప్పుడు ఏ రోజు అయితే ఒక మనిషి ఈ సెల్ ఫోన్ కాకుండా ఈ గ్లోబలైజేషన్ నుంచి చూడడం తగ్గించి ఒక కాడ కూర్చొని ఒక మనిషితో ఒక పెద్ద ఆయనతో కానీ ఒక చిన్న ఆయనతో కానీ తన ఏజ్ స్నేహితులతో కానీ ఆట స్థలానికి అలవాటు పడడం ఒకటి, కుటుంబానితో చర్చించడం రెండు, మూడోది తనకు సంబంధించిన అంశాలు తనకు వచ్చినటువంటి విధానం తన సీనియర్లను అడిగి తెలుసుకోవడం, ఎక్కువ మానవ సంబంధాలు మాట్లాడుకోవడం ఎప్పుడైతే పెరుగుతుందో ఇలాంటి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు సంకేతాలు తప్పుడు కార్యక్రమాలు తప్పుడు చర్యలకు బ్రేక్ పడుతుంది. మానవ సంబంధాలే పెరగాలి విద్యార్థి దశ నుంచి కానీ దాని చిన్న కిడ్స్ దశ నుంచి కూడా. మనుషులు మాట్లాడుకోవడం ఏ రోజు అయితే పెరుగుతుందో ఆ రోజు మాత్రం ఇలాంటి వాటికి చాలా వరకు మనం కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. అంటే మీరు చెప్పింది ఈ మధ్యకాలంలో మనుషులు మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది. ఇద్దరు ఎదురు కూర్చున్నా కానీ ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోతున్నారు తప్పిస్తే మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది. అలాంటి సందర్భంలో గతంలో చూసినట్టయితే స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ క్విజ్ పోటీలు కానీ ఎలక్ట్రీషియన్ పోటీలు కానీ అలాగే చూసినట్టయితే ఆటలు కానీ గేమ్స్ కానీ అంటే ఏదో ఒక యాక్టివిటీ ఇస్తుండేది. అసలు ఇప్పుడు ఏ యాక్టివిటీ లేదు. అంటే ఒక పర్సన్కి ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోవడానికి కారణం అంటే ఈ కార్పొరేట్ విద్యే కారణం అంటారా మరేమైన కారణం? 100% ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు మనం చదువుకుని గ్రామీణ స్థాయికి వెళ్ళి వచ్చినాం సార్, మాకు అసలు ఆ సెల్ ఫోన్ను టీవీ అంటే ఎందుకు తెలియదు. లేచినంటే మేము ఆడిన ఆటలల్లో ఇప్పుడు ఆడిన ఆటలల్లో ఇప్పుడున్న పిల్లలు ఒక వాళ్ళకి అసలు ఆటలు అంటే కూడా ఎందుకు తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటి సెల్ ఫోను, క్రికెట్, క్యారం బోర్డు కూడా ఆడట్లేరు, క్రికెట్ ఇవే. మనము ఈనాడు ఒక ఆట చూసుకున్నట్టయితే చిన్న ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా వందల రకాల ఆటలు, వందల రకాల చర్చలు, ఊర్లో ఉన్న భాగవతాలు, నాటకాలు ఇవన్నీ చూడడం ద్వారా మైండ్ మనకు మంచిగా పనిచేసింది. ఈ రోజు కూడా మనం అదే స్ట్రాటజీగా కలిగి ఐఏఎస్లో తీసుకోరు, ఐపీఎస్లో తీసుకోరు. ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అసలు ఏం ఉద్యోగాలు వస్తున్నారు కూడా, మనకు ఉద్యోగం వస్తే కూడా పంటలు అంటే ఏంది, కాలాలు అంటే ఏంది, రైతులు అంటే ఏంది, మనకు అన్న వ్యాంచ్ వస్తుంది, వీటి మీద కూడా కనీసం అవగాహన లేదు. వానికి ఐఐటీయా, ఎన్ఐటీయా, నీటా, ఇప్పుడు ఇలా కాలేజీలు స్కూళ్ళు కూడా వాళ్ళకి ఆట స్థలం ఉండాలి. ఏ కాలేజ్ పెట్టినా ఆట స్థలం ఉండాలి, ఏ స్కూల్ పెట్టినా కూడా ఆట స్థలం ఉండాలి. ఏ స్కూళ్ళకు ఉన్న ఇవాళ పర్మిషన్ ఉన్న స్కూళ్ళలో 10% స్కూళ్ళలో కూడా ఆట స్థలాలు లేవు, కాలేజీలో కూడా ఆట స్థలాలు లేవు. ఈ రకంగా ఏమవుతుందంటే వాడిని 4 గోడల మధ్యలో బంధించి ఒక బయలర్ కోడి లెక్క మనకు ఏసీ ఏర్పాటు చేసి 2 లక్షల ఫీజు తయారు చేసేసి మానవ సంబంధాలు అనేది ఎటువంటి ఒక వానికి ఒక సబ్జెక్టు ప్రకారంగా మెచ్యూర్ కాకుండా ఐఐటీ మీద తీసుకుపోదామా, ఎన్ఐటీ మీద తీసుకుపోదామా, వాడు ఉంచి క్లాస్ రూమ్ గదిలో ఉంచి వాడిని ఒకటేసారి ఇంజనీరింగ్ పంపించేసరికి వాడికి ఏమవుతుందంటే ఫ్రీడమ్ దొరుకుతున్నది. ఫ్రీడమ్ దొరకబట్టి వాడు అప్పుడు కూడా ఏమన్నా మంచి బనుకొచ్చే కార్యక్రమాలు చేస్తానంటే చేయట్లేడు. సిగరెట్ తాగుదునా, మందు తాగుదునా, లేకపోతే గంజాయి తాగుదునా, ఎక్కడైతే 4 కలిసి సమాజ వ్యతిరేక కార్యక్రమాలు, సమాజ వ్యతిరేక చర్యలు ఏదైతే ఉంటాయో వాటికి పాల్పడుతున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే పిల్లలకి శారీరక ఎదుగుదలతో పాటుగా మైండ్ ఎదగాలంటే మానవ సంబంధాలు పెరగాలి ఒకటోది. రెండోది స్కూల్ ఏదైతే స్కూల్ సమయాలల్లో వాళ్ళకి ఆడుకునే సమయాన్ని కేటాయించాలి.
రెండోది తరగతి గదులనే కాకుండా వాళ్ళకు ఒక ఆట స్థలాన్ని ఇచ్చి పిల్లలకి డ్రిల్ పీరియడ్, ఏదైతే ఫిజికల్ టెస్ట్ మాస్టర్ని పెట్టేసి ఒక డ్రిల్ పీరియడ్ అనేది తప్పకుండా ఉండాలనేది చట్టం తీసుకురావాలి. ఈరోజు ప్రభుత్వాలు ఏదేదో చట్టాలు తీసుకొస్తున్నాయి. ఇలా చిన్నపిల్లలు అమ్మాయిల మీద దాడులు చేస్తే చట్టాలు రావట్లేవు, వచ్చినా ఎక్కడ ఉంటాయి, ఇంతవరకు ఇంప్లిమెంట్ కావట్లేవు. అమ్మాయిల మీద దాడులకు చట్టాలు ఉండవు. విద్య ఇచ్చలవిడిగా ఫీజులు పెరిగిపోతున్నాయి, దానికి చట్టాలు రావు. అదేవిధంగా డ్రగ్స్, ఈ మాఫియా వచ్చి విద్యార్థులకు మొత్తం నాశనం అయిపోతుంది, దానికి చట్టాలు రావు. ఏదో సంబంధాన్ని ఉట్టుటే ఏదో జిఎస్టీ మీద చట్టాలు తీసుకొస్తారు 5 నిమిషాలల్లో, ఏదోదో పనికిరాని అంటే సమాజంలో అది కూడా ఒక అంతర్భాగమే. కానీ తక్షణంగా ఏదైతే ఉన్నాయో దానిపైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి సాధ్యమైతే, కానీ అప్పటి వరకు ఈ దేశం ఖచ్చితంగా నేటి యువత మాత్రం ఖరాబ్ కానీ 100% మార్గాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మరొక విషయం చూసుకున్నట్టయితే యువత స్ట్రెస్ వల్ల ఏమైనా డ్రగ్స్ వైపు మళ్ళుతుందని మనం అనుకోవచ్చు? అదేం లేదు సార్, స్ట్రెస్ అనే ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అది స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది గంజాయి? ఇప్పుడు స్ట్రెస్ ఉన్నాడు ఏం చేయాలి? స్ట్రెస్ మీన్స్ కాలేజీలో స్ట్రెస్, ఇంట్లో వాళ్ళ స్ట్రెస్, ఇంట్లో వాళ్ళు నువ్వు ఐఐటి రావాలి ఇట్లాంటి 100%. ఇది ఒక షోక్, షోక్ అనేది ఏందని అడిగితే దొరుకుతుంది వాళ్ళ దోస్తు వాడు ఇద్దరు కలిసి చేసి. అంటే దోస్త్ దొరుకుతుంది అనేది ఎక్కడి వరకు అంటే బాగా కార్పొరేట్ వాళ్ళు బాగా అయి మెట్రోపాలిటన్ మెట్రో కార్పొరేట్ అది ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో అంటే గ్రామీణ ప్రాంతాలకు పట్టణాలకు అలాగే చిన్న చిన్న అంటే మామూలు మధ్యతరగతి వర్గాలకు కూడా చేరుతుంది. అదే ఇప్పుడు భయంకరమైన విషయం ఏంటంటే అదే మనకు ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా సార్, వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా మనకి కల్చర్ లేదు. డ్రగ్స్ కానీ ఇది ఏదైనా జనరల్గా ఉంటే ఆల్కహాల్ తీసుకుంటారు పిల్లలు, ఇంజనీరింగ్ విద్యల అవసరం వస్తే పార్టీలు ఉన్నప్పుడు బీర్ గీర కానీ, ఈ డ్రగ్ కొకైన్ థైరాయిడ్ ఇవన్నీ కూడా వేరే దేశాలకెళ్ళి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇంపోర్ట్ అవుతున్నప్పుడు దాన్ని చేంజింగ్ చేయాల్సినటువంటి బాధ్యత వరకు ప్రభుత్వాలదే. గత ప్రభుత్వాలలో కనీసం ఈ కేసులను మేము అప్పుడు యూనివర్సిటీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ గవర్నమెంట్లో కూడా మేము చాలా పెద్ద ఫైటింగ్ చేసినాం. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము అందరం కూడా పోరాటం చేసినాం, దీనిపైన ఎటువంటి స్పందన లేదు. దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొన్న అకున్ సబర్వర్ గారి ఆధ్వర్యంలో మంచి కేసు చేసింగ్ చేశారు అనుకున్నాం, కొంత భయపడితే అనుకున్నాం ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా ఇదేదో కేసును మంచిగా తీసుకుని అనుకున్నాం, కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసినారు. ఆ కేసు ఏమైందో తెలియదు. ఆయన కేసు మధ్యలో ఉండగానే ఒక 28 మంది పేర్లు వెల్లడిస్తా అని చెప్పగానే 10 రోజుల లీవ్ పెట్టేసి పక్కకు పోయిండి అని చెప్పేసి చూసినాం మనం మీడియాలో అన్నింటిలో కూడా. అంటే దీనికి ఖచ్చితంగా ఒక పోలీసు నిఘా వ్యవస్థను పెంచి ప్రభుత్వాలు ప్రమేయం లేకుండా ఖచ్చితంగా అధికారులకు కనుక ఇది ఇలాంటి ఇంపోర్ట్ కాకుండా పరాయి దేశం నుంచి వచ్చేటి ఏదైతే ఈ మాఫియా ఈ డ్రగ్ ఈ కొకైన్ ఉన్నాయో వాటిని దిగుమతి కాకుండా బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. కానీ ఇలా విచ్చలవిడిగా దొరుకుతుంది బజార్లలో కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ కూడా. నిన్న 2 డేస్ క్రితమే గంజాయి 37 కేజీలు పట్టుకున్నట్టుగా వార్తా కథనాలు వచ్చాయి. అంటే ఆ కేసు తర్వాత ఏమవుతుంది అనేది పట్టుకునే వరకు మాత్రం అది వస్తుంది, దాని తర్వాత కేసు ఏమైంది దానిలో ఉన్న ఎవరు చేశారు అనేది ఎప్పుడు కూడా బయటకు రావట్లేదు. ఇలా ఒకటే సార్, ఇప్పుడు అధికారుల దగ్గర లోపం అనేది మనం చెప్పలేము. అధికారులకు వాళ్ళంతటా వాళ్ళని పని చేసుకొని ఇస్తే ఖచ్చితంగా 80% కేసు క్లోజ్ అయింది. మొన్న గడిచిన ఒక కేసు డ్రగ్స్ కేసులలోనే 28 మంది పేర్లు వెల్లడిస్తా అన్న పేర్లను కూడా వెల్లడించడానికి సెలవులు పెట్టి వెళ్ళిపోయాడు. ఇలా నిన్న కూడా మనం అనుకుంటున్నాం కొన్ని కేజీలు దొరికింది డ్రగ్ అని. ఓన్లీ మనం అంతవరకే చూస్తున్నాం కానీ తర్వాత ఏం జరుగుతుందనే సమాధానం దొరకట్లేదు. అంటే దానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులే కదా. ఇప్పుడు అధికారే పోయి పట్టుకున్నాడు, అధికారి వెల్లడిస్తాడు, ఆయన అంతటా ఆయన బ్రేక్ చేయకపోతే. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం, వాళ్ళపైన పొలిటికల్ ప్రెజర్ చేయడం వల్లనే కేసు నుంచి పక్క తప్పుతున్నది. కాబట్టి మేము ఇప్పుడే విద్యార్థిని లోకం నుంచి కానీ ఒక యువకునిగా మాట్లాడుతున్నది ఏంటంటే దయచేసి ఇలాంటి విద్యార్థులని నాశనం చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి చిన్న చిన్న వయసు 18-13 ఏళ్ళ పిల్లలు ఇలా కుక్కయం తాగితే వాళ్ళు భవిష్యత్ నిర్మాతలు. వాళ్ళు ఇలా వాళ్ళే లేనప్పుడు ఈ దేశం ఎడిపోతుంది. ఈ దేశం ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థలో ఎట్లా మార్పులు రావాలి, ఇవన్నిటికి కూడా రాజకీయ నాయకుల దగ్గరనే ఉన్నది. నాణ్యమైనటువంటి నాయకత్వం లేకున్న లోపం, రాజకీయ లోపాల వల్లనే, రాజకీయ బ్రోకరిజం వల్లనే ఈరోజు వ్యవస్థ ఇట్లా దుర్మార్గంగా తయారవుతుంది అనేది నా ఆవేదన. అంటే మీ ఆవేదన కరెక్టే, ఎందుకంటే ఆదిలోనే తుంచకపోతే అది పెరిగి పెద్దదే అవకాశం ఉంది. అది మనకు ఎగ్జాంపుల్ అంటే పంజాబ్ యువత మొత్తం మత్తులో మునిగింది అనేది ఎన్నికల ప్రధాన ప్రజారక్షణంగా ఉంది. ఇప్పుడు చూసినట్టే తెలుగు రాష్ట్రాల్లో కొంత తక్కువే ఉంది, దేశంలో కూడా తక్కువే ఉంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ని నిషేధిద్దామని ఎప్పటికంటే మొత్తం మూసుకొచ్చిన తర్వాత మొత్తం కవర్ అయిన తర్వాత ప్లాస్టిక్ నిషేధం. అలాగే అంటే ఇప్పుడు అంత పెద్ద ఉద్యమం చేస్తున్న ప్లాస్టిక్ మీద అంటే ఇనిషియల్ స్టేజ్లోనే దీన్ని అంటే ఇది అరికట్టడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? అంటే ఒక యువజన నాయకుడిగా ఎలాంటి పోరాటాలు చేయదలుచుకున్నారు? ఒకటి సార్, ఇప్పుడు దీనిపైన దీనిపైన ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని నా ఆలోచన విధాన ప్రకారం ఏంటంటే దిగుమతి అవుతున్నటువంటి పరాయి దేశం నుంచి ఇప్పుడు ఎట్లా వస్తాయి, వస్తే సముద్ర మార్గం నుంచి అని వస్తాయి, లేదంటే విమాన మార్గం నుంచి అని వస్తాయి, లేదంటే రైలు మార్గం నుంచి అని వస్తాయి. ఈ మూడు
త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళ నిఘా నేత్రాలు పెంచుకొని ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణలో వాటిని రాకుండా చేయడం అనేది ఒకటో భాగం. రెండో భాగం, మన దేశంలో మనం ఏం చేయాలనంటే, మన యువజనులు మన విద్యార్థులు ఖరాబు కావద్దంటే చైతన్యవంతమయ్యే కార్యక్రమాలను పెట్టాలి. చైతన్యం అంటే ఇలా కాలేజీలు ఎన్నెన్నో కార్యక్రమాలను తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా ఇలా ప్లాస్టిక్ లెక్కనే. కాలేజీలల్లో కూడా విద్యార్థి చేరుతున్నప్పుడే వాని బయోగ్రఫీ కానీ వాని సంబంధించిన టోటల్ బయోడేటా తీసుకోవడం కానీ, వాళ్ళ పేరెంట్స్కి మంత్లీ మంత్లీ ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి కండక్ట్ చేసేసి పిల్లలు ఎడిపోతున్నారు ఇంటికాడ ఏం చదువుతున్నారు అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొని, దీనివల్ల ఆరోగ్యం ఎట్లా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నో స్మోకింగ్ సెక్యూరిటీ జోన్లు ఉండొద్దు, స్మోకింగ్ తాగొద్దు రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, ఎయిర్పోర్ట్లలో అని చెప్తున్నాం. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అది? అంటే ఇంప్లిమెంట్ కావట్లేదు. గుట్కా తినొద్దని చెప్తున్నారు, గుట్కాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, గుట్కాలు దొరుకుతున్నాయి, సిగరెట్లు దొరుకుతున్నాయి, కానీ నో స్మోకింగ్ అని బోర్డు పెడుతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు ఓన్లీ కంటతుడుపు చర్యగా ముక్కుతుడుపు చర్యగా మాత్రమే ఏదో అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఉపయోగపడుతున్నాయి, కానీ సంస్థాగతన గ్రౌండ్ లెవెల్ వరకు జరగట్లేదు. ఇలా నో స్మోకింగ్ అని పెట్టారు, రైల్వే స్టేషన్లో స్మోక్ చేయట్లేరా, ఎయిర్పోర్ట్లో స్మోక్ చేస్తున్నారు. అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఇలా కాలేజీలలో కూడా ఇలా విద్యార్థి యువత ఖరాబ్ అవుతుందని అంటే దానికి ఏం చేయాలి? చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులతోటి, ఒక పిల్లగాడే కాదు, ఒక పిల్లగాడు కాలేజీలో చేరిండంటే ఆ స్టూడెంట్ వరకే కాదు, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతోటి కూడా కాలేజీ యాజమాన్యం టైప్ కావాలి. ఏం చేస్తున్నాడు మీ పిల్లగాడు? పేరెంట్స్ మీటింగ్ పెట్టగలగాలి. పిల్లగాడు ఒకసారి ఖరాబ్ అయ్యండి అంటే వానికి భయపడవు అని చెప్పే కాదు, తల్లిదండ్రులతోటి అట్రాక్ట్ అయిపోయి వాడిని కుటుంబంలో కూడా 50% బాధ్యత పెడితే ఖరాబ్ కానీ సోర్సెస్ ఉంటాయి. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? నా ఫీజు నాకు కట్టిండా, నా డొనేషన్ నాకు కట్టిండా, 18 లక్షలు ఇయ్యనా సిఎస్సికి, లేకపోతే 20 లక్షలు, ఇదే చూస్తున్నది. కానీ ఈ దేశం బాగుపడాలి, ఈ యువత ముందుకెళ్ళాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అనేది ఒక పేరెంట్స్కు లేదు, విద్యార్థులకు లేదు, మరి నాయకులకు లేవు. అలాంటప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనేది నేను చెప్తున్నా సార్. దాన్ని యూత్ అంటే దేశానికి వెన్నెముక యువత. యువత చెడు మార్గంలో పట్టినప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవాలా, లే ప్రభుత్వాలు నియంత్రణ ఉండాలా, లే కాలేజీల నియంత్రణ ఉండాలి, ఇవన్నీ లేకపోతే అంటే మన దేశంలో ఇప్పటికైతే ఇంకా అంటే డ్రగ్స్కు బానిసలు ఎక్కువ మంది కాలేదు. అది కాకముందే ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రామ్మూర్తి గౌడ్ గారు మీరు యూత్ ఎక్స్ప్రెస్కి వచ్చినందుకు. ఇది ఈరోజు యూత్ ఎక్స్ప్రెస్ కార్యక్రమం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.